లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ దేశ జనాభాలో హిందువుల వాట క్రమంగా క్షీణిస్తుంది ఇదే సమయంలో ముస్లింల శాతం గణనీయంగా పెరుగుతుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల పదిహేను మధ్య హిందువుల శాతం ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం క్షీణిస్తే ముస్లింలు నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగినట్టు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పరిశోధన పత్రం పేర్కొంది భారత్లో పంతొమ్మిది వందల యాభై నాటికి ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతంగా ఉన్న హిందువులు రెండు వేల పదిహేను నాటికి డెబ్బై ఎనిమిది పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్కు పడిపోయినట్టు తెలిసింది అదే సమయంలో ముస్లింలు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ జీరో నైన్ శాతంకు చేరింది పెరుగుదల నలభై మూడు పాయింట్ వన్ ఫైవ్ శాతంగా నమోదైనట్టు వివరించింది అయితే పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల పదిహేను మధ్య క్రిస్టియన్లు రెండు పాయింట్ రెండు నాలుగు శాతం నుంచి రెండు పాయింట్ మూడు ఆరు శాతానికి సిక్కుల వాట ఒకటి పాయింట్ ఇరవై నాలుగు శాతం నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి స్వల్పంగా పెరిగితే జైనులు పార్శుల శాతం తగ్గిందని చెప్పింది ఫార్సీలు ఏకంగా ఎనభై ఐదు శాతం మేర తగ్గిపోయినట్టు తెలిపింది పంతొమ్మిది వందల యాభైలో పాయింట్ జీరో త్రీ శాతంగా ఉన్న వీళ్ళు రెండు వేల పదిహేను నాటికి పాయింట్ జీరో జీరో ఫోర్ శాతానికి క్షీణించారు భారతీయ సమాజంలో ఔనత్యాన్ని పెంపొందించే వీలుగా సామరస్యపూరిత వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తాయని ప్రధాని సలహా మండలి అభిప్రాయపడింది విధానపరమైన చర్యలు రాజకీయ నిర్ణయాలు సామాజిక ప్రక్రియ ఫలితాలుగా ఈ మార్పులు సంతరించుకున్నట్టు తెలిపింది సామిక రవి నేతృత్వంలోని ఈ సలహా మండలి మొత్తం నూట అరవై ఏడు దేశాల్లో పరిస్థితులు అధ్యయనం చేసి ఈ మేరకు నివేదిక రూపొందించింది అయితే ఆయా వర్గాల జనాభా నిర్దిష్టంగా ఎంత ఉన్నారనేది మాత్రం వెల్లడించలేదు మెజార్టీ వర్గీయుల జనాభా తగ్గుతున్న ప్రపంచ పోకడలకు అనుగుణంగా భారత్లో కూడా మెజార్టీ వర్గం హిందువుల వాటా ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం తగ్గిందని నివేదిక ఎత్తి చూపింది బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో మెజార్టీ మతపరమైన జనాభా వాట పెరిగింది మైనార్టీల శాతం భయంకరంగా క్షీణించింది ముఖ్యంగా దక్షిణాసియా పరిసరాల్లోని ఇది ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశమని అని పత్రం పేర్కొంది భారత్ పొరుగున ఉన్న దేశాల్లో మైనార్టీలు తగ్గిపోవడం ఆశ్చర్యకరమైన అంశం కాదని వ్యాఖ్యానించింది మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజార్టీ దేశాలు మతపరమైన తమ వర్గం వాటాలు పెరుగుదల నమోదైంది మాల్దీవుల మెజార్టీ వర్గమైన షఫీ సున్నీల వాటా ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం మేర తగ్గింది భారత ఉపఖండంలో అత్యధికంగా బంగ్లాదేశ్లోని మెజార్టీ వర్గం పద్దెనిమిది శాతం నమోదైంది దాయది పాక్ మెజార్టీ వర్గం అనాఫీ ముస్లింల వాటా మూడు పాయింట్ ఏడు ఐదు శాతం పెరిగితే మొత్తంగా వారి జనాభాలో ముస్లిం వాటా పది శాతం పెరుగుదల ఉంది ముస్లిమేతర వర్గాలుగా ఉన్న దేశాలైన మయన్మార్ భారత్ నేపాల్లో మెజార్టీ మతస్థుల వాటా క్షీణించింది అయితే గత అరవై ఏళ్లలో ముప్పై ఐదు అధికాదాయ దేశాల్లో మెజార్టీ మతస్థుల వాట సగటున ఇరవై తొమ్మిది శాతం క్షీణించగా ప్రపంచ సగటు ఇరవై ఒక పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ